ప్రపంచాన్ని ఒక అద్భుతమైన అడ్వెంచర్ చేయబోతున్నాం. క్లైమ్ చేసే కొద్ది దట్టమైన అడవులు, జలపాతాలు, అసలు ఇలాంటి టెరెన్ ఇప్పటివరకు మేము చూడలేదని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు మాకు రిపోర్ట్ ఇచ్చారు. ఇంకా వెనక్కి వెళ్ళే క్వశ్చనే లేదు. నా గమ్యం ఆశిక రాక. హాయ్, నా పేరు రవి బీడే. నేను నివాస్ క్రియేషన్స్ బ్యానర్లో తీసిన ఈ సంజీవని అడ్వెంచర్ ఆన్ ద ఎడ్జ్ అనే ఫిల్మ్కి డైరెక్టర్ని. ఈ ఫిల్మ్ని చాలా లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేసి తీసాము. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ, హై అండ్ యానిమేషన్ అండ్ హై అండ్ సీజీ మోడలింగ్ అండ్ సీజీ రెండరింగ్ యూజ్ చేసి తీసిన సినిమా ఇది. దీనికి చాలా కాలం పాటు చాలామంది టెక్నీషియన్స్, ఈవెన్ హాలీవుడ్ టెక్నీషియన్స్ అండ్ లోకల్ టెక్నీషియన్స్, ఇంచుమించుగా 7 స్టూడియోస్ కలిసి ఈ మూవీకి విజువల్ ఎఫెక్ట్స్ పనిచేశారు. ఈ మూవీలో ఉండే విజువల్ ఎఫెక్ట్స్ ఇప్పటిదాకా మీరు ఏ తెలుగు సినిమాలో కూడా చూసి ఉండదు. చాలా హై అండ్ టెక్నాలజీ యూజ్ చేసి ఎంతో కష్టపడి తీసిన సినిమా ఇది. అంతేకాదు, ఈ సినిమాకి మనం ఇంకొకలా చెప్పుకోవచ్చు, అవెంజర్స్కి తెలుగులో సంజీవిని అని చెప్పుకోవచ్చు. అంటే అది బహుశా అతిశయోక్తిలా అనిపించవచ్చు, కానీ ఒకసారి మీరు మూవీ చూస్తే మీకు నేను చెప్పింది నిజం అనిపిస్తుంది. ఈరోజు మీకు ట్రైలర్ రిలీజ్ అవుతుంది. ఇది ట్రైలర్ అందరికీ నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం కాన్సెప్ట్ వైజ్ కూడా ఇది ఫ్యామిలీస్ కానీ, పిల్లలకి కానీ, యూత్కి కానీ అందరికీ నచ్చే విధంగా ఉంటుంది. సో అతి త్వరలో మేము ఈ మూవీని రిలీజ్ చేస్తున్నాము. ఐ హోప్ ఎవ్రీవన్ లైక్స్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రవి వీడే దర్శకత్వంలో నిర్మించబడినటువంటి చిత్రం సంజీవని సినిమా టీజర్ రిలీజ్ చేయడం జరిగిందండి. ఈ సినిమా చాలా గొప్పగా నిర్మించడం జరిగింది. దీంట్లో భారీ తారాగణం నటించారు. అలాగే ఈ సినిమా గ్రాఫిక్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమాని హాలీవుడ్ స్థాయిలో నిర్మించడం జరిగింది. మన ఇంతకుముందు రిలీజ్ అయినటువంటి అవెంజర్స్ సినిమాకి ఈ సినిమా ఎంతమాత్రమో తగ్గదండి. ఇది త్వరలో 2 రాష్ట్రాల్లోనూ శ్రీ లక్ష్మీ పిక్చర్స్ ద్వారా రిలీజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, నా పేరు శ్రవణ్ కేకే, సంజీవనికి మ్యూజిక్ డైరెక్టర్. సంజీవనిలో టోటల్ 5 సాంగ్స్ ఉన్నాయి. డిఫరెంట్ జానర్స్లో 5 సాంగ్స్ డిజైన్ చేశాము. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా విజువల్స్కి ఏమాత్రం తగ్గకుండా హాలీవుడ్ స్థాయిలో సింఫానిక్ ఆర్కెస్ట్రా అవన్నీ పెట్టి చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ తెలుగు నేటివిటీ, ఇండియన్ నేటివిటీ కూడా బ్లెండ్ అయ్యేటట్టు మ్యూజిక్ చేశాము. సో మ్యూజిక్ అండ్ బీజిఎమ్స్ కూడా త్వరలో మ్యాంగో మ్యూజిక్ ద్వారా మీ ముందుకు రాబోతున్నాయి. సో మీరు సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ వ్యూ చేసి మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ మీ అందరికీ మూవీ అలాగే సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ కూడా నచ్చుతాయని ఆశిస్తూ థ్యాంక్ యూ. హలో అండి, నా పేరు అమోక్ దేశపతి. నేను సంజీవనిలో వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్ చేశాను. బేసిక్గా ఈ సినిమా ట్రైలర్ ఈరోజు రిలీజ్ అవుతుంది. నాకు తెలిసి మీరు అందరూ చూస్తారు, మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటాను. అండ్ యునో, అంటే ఈ మధ్య కాలంలో తెలుగు, అంటే తెలుగులో ప్రేక్షకులు అంటూ ఉంటారు. అండ్ కొంతమంది ఏంటంటే తెలుగులో అండ్ రొటీన్ సినిమాలు వస్తూ ఉన్నాయి. మనం వేరే దగ్గర నుంచి అయితే ఆ తమిళ్లో కానివ్వండి, లేకపోతే హాలీవుడ్లో కానివ్వండి అని చెప్పేసి ఎగ్జాంపుల్స్ చెప్తా ఉన్నారు. బట్ ఈ మధ్య కాలంలో మన తెలుగు సినిమాలు కూడా చాలా చేంజ్ అయ్యాయి. మన తెలుగు సినిమాలు చూసి వేరే వాళ్ళు కాపీ కొడుతున్నారు, రైట్? అండ్ హాలీవుడ్ లాంటి సినిమా అయితే మనం అసలు ఊహించలేము అని చెప్పేసి చాలామంది అనేవారు. అంటే ఎప్పుడు చెప్పినా ఎగ్జాంపుల్స్ ఏంటంటే తమిళ సినిమానో, ఏ హాలీవుడ్ సినిమానో, లేకపోతే బాలీవుడ్ సినిమానో అని చెప్పేవారు. బట్ ఈ మధ్య చాలా చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ని ఇంకాస్త ముందుకు తీసుకెళ్ళి ఇంకో 20 అనుకుంటాను, నాకు తెలిసి ముందుకు తీసుకెళ్లే సినిమా సంజీవన్ అని నేను అనుకుంటున్నాను. అండ్ ట్రైలర్ చూసిన తర్వాత మీరు అందరూ కూడా అదే అంటారు. అండ్ సినిమా చూసిన తర్వాత ట్రైలర్ అరే మాకు హైప్స్ ఏ రకంగా పెంచిందో సినిమా అంతకు మించి పెంచుతుంది తప్ప ఎక్కడ తగ్గించదు. సో ఈ వీక్లో ఆడియో లాంచ్ ఉంటుంది, ఆ తర్వాత ఈ సమ్మర్ అయిపోయే లోపే సినిమా కూడా వస్తుంది. ఈ సమ్మర్లో హాట్గా సంజీవన్ చూసేయండి మీరు అందరూ కూడా. అండ్ మీ సపోర్ట్ మాకు కావాలి. థ్యాంక్ యూ. హలో ఎవరిబండి, నా పేరు నితిన్ నాష్. నేను సంజీవనిలో యాక్ట్ చేస్తున్నాను. వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. నిజంగా చెప్పాలంటే ఇట్స్ అ వెరీ గుడ్ టైమ్ ఇన్ ద ఇండస్ట్రీ రైట్ నౌ. ఒక 4 ఫిల్మ్స్ ఏదైతే వచ్చినాయో అన్నీ ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. ఇది ఇంక ఇది రిలీజ్ అయిన తర్వాత కూడా యూ విల్ డెఫినెట్లీ సీ అ కంప్లీట్ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ నాట్ ఓన్లీ టేకింగ్ but how to like complete the movie in such an amount of time and budget. This really should be given credit to Ravi Vide garu for trying to make such a movie in such a tight schedule, budget and other restrictions. And talking about the project, I think it's a visual treat andi. Ipude trailer chusamo, we just stuck on it. Andaru 10 times 15 times chustane untunaru. I can assure you it's going to be a visual treat. Looking forward for it. Hi Andy, నా పేరు తనుజ నాయుడు. సంజీవ్ని మూవీ చాలా కష్టపడి చేశారు.
ప్రతి ఒక్క టీమ్ మెంబర్ మేము కష్టపడ్డాము. అండ్ అండ్ ఉన్న వాళ్ళు ఎవరైతే వర్క్ చేశారో ఈ మూవీకి, ప్రతి ఒక్కళ్ళు తెలుగు వాళ్ళు, నేను తెలుగు అమ్మాయినే. సో తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయండి. టాలెంటెడ్ పీపుల్ చాలామంది ఉన్నాము. అండ్ రవి గారికి నేను థ్యాంక్స్ చెప్పాలి. అసలు నేను ఫస్ట్ రవి గారు షార్ట్ ఫిల్మ్ చేశాను, అప్పుడే చూసి ఐ విల్ డెఫినెట్లీ టేక్ యూ ఇన్ మై ఫ్యూచర్ ఫిల్మ్ అన్నారు, మాట నిలబెట్టుకున్నారు. సో ట్రైలర్ చూసే ఉంటారు, దాంట్లోనే మీకు క్లియర్గా కనిపిస్తుంది ఎంత కష్టపడ్డాము ఏంటి. అమ్మాయిలు అయ్యుండి మేము ఫారెస్ట్ షూట్స్ అప్పుడు ఇబ్బందులు ఉన్నాయి, అది ఇబ్బంది అని కూడా అనలేము, చాలా నేర్చుకోవడానికి, ఐ మీన్ వి లెర్న్డ్ అ లాట్. సో ప్లీజ్ ఎంకరేజ్ అస్, ప్లీజ్ ఎంకరేజ్ ద న్యూ ఫేసెస్, ద న్యూ టాలెంట్, ద న్యూ డైరెక్టర్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. సంజీవ్ని అనేది మీరు ఆల్రెడీ టీజర్ వాచ్ చేస్తుంటారు. చాలామంది టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇది సీజీ సీన్స్ కావచ్చు లేకపోతే టీజర్కే చాలా ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అయింది ఇండస్ట్రీలో. ఇప్పుడు ట్రైలర్ లాంచ్ అయింది అండ్ త్వరలో మీ దగ్గరలోని థియేటర్స్లో సినిమా కూడా రిలీజ్ అవబోతుంది. సో ఈ సినిమా మీరు వాచ్ చేశాక అర్థమవుతుంది నేను ఇంత ఎగ్జైటెడ్గా ఎందుకున్నానో. ఇది ఈ సినిమా ఇట్స్ అ బంచ్ ఆఫ్ ప్యాషనెట్ పీపుల్ అండి. టీమ్, ద హోల్ టీమ్, యాక్టర్స్, టెక్నీషియన్స్, ప్రతి ఒక్కళ్ళు కూడా ది గేవ్ దేర్ 100%. మాకు అంటే దీని గురించి నేను ఇంకా యూల్ వాచ్ ద ఫిల్మ్ అండ్ యూల్ నో. సో ట్రైలర్ యూట్యూబ్లో లాంచ్ అయింది అండ్ డెఫినెట్గా మీ ఫేస్బుక్ పేజెస్లో షేర్ చేసి లైక్ చేసి స్ప్రెడ్ ద వర్డ్ అండి. దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్, మీ అందరి కోసం మేము ఇష్టపడి కష్టపడి చేసిన సినిమా. సో ట్రైలర్ని షేర్ చేయండి, లైక్ చేయండి, స్ప్రెడ్ ద వర్డ్ అండ్ డెఫినెట్గా థియేటర్స్కి వచ్చి ఈ సినిమా వాచ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి, నా పేరు మోహన్ భగత్. ఇందులో నేను నరేష్ క్యారెక్టర్ ప్లే చేశానండి. తను ఒక అంబిషియస్ షార్ట్ ఫిల్మ్ మేకర్, కమర్షియల్ సినిమా ఇన్ఫ్లుయెన్స్ తోటి తను కూడా ఒక పెద్ద డైరెక్టర్ అయిపోవాలనుకుంటాడు. దానికోసం ఏమైనా చేస్తాడు, చాలా కామెడీగా బాగుంటుందండి క్యారెక్టర్. అండ్ ఈ సినిమా కోసం మేము మౌంటనీరింగ్ కూడా నేర్చుకున్నామండి, స్పెషల్ ట్రైనింగ్ ఇప్పించారు. దాదాపు ఒక 2 వీక్స్ శేఖర్ బాబు గారు, ఐ మీన్ ఆయన ఎవరెస్ట్ కూడా ఎక్కారు. ఆ మాస్టర్ అండర్ మేము ట్రైనింగ్ అయ్యాం అండ్ చాలా అడ్వెంచర్స్ చేసాం. అండ్ నల్లమల్ల ఫారెస్ట్, కాకినాడ అండ్ నాగార్జున సాగర్ ఇలా చాలా చోట్ల షూటింగ్ చేసామండి. హోప్ మీకు నచ్చుద్ది సినిమా. థ్యాంక్ యూ సో మచ్ హలో ఎవ్రీవన్, నా పేరు మనోజ్ చంద్ర. నేను సంజీవిని అనే మూవీలో మెయిన్ విలన్గా వర్క్ చేశాను. ఈ మూవీలో నేను ఒక ప్రొఫెషనల్ మౌంటనీయర్ రోల్ ప్లే చేశాను. అయితే నేను యాజ్ అన్ యాక్టర్ స్టార్ట్ అయ్యి కొన్ని మూవీస్ చేసి టీవీ అన్నీ ట్రై చేసి ఇండస్ట్రీ మీద వర్కౌట్ అవ్వకపోకుండా నేను వెనక్కి వెళ్ళిపోతున్న టైంలో నాకు రవి గారు పరిచయం అయ్యారు. అదే టైంలో సంజీవిని అనే కథతో నా దగ్గరికి ముందు పెట్టారు. సో ఎప్పుడైతే నేను స్క్రిప్ట్ విన్నానో ఇది ఒక ఇంపాసిబుల్ టు మేక్ మూవీలాగా నాకు అనిపించింది. అండ్ అదేవిధంగా ఆయనలో ఉన్న ఒక ఛాలెంజింగ్ నేచర్ నాకు చాలా నచ్చి వీ షుడ్ టేకప్ దిస్ ప్రాజెక్ట్ అండ్ వీ షుడ్ డూ దిస్ ప్రాజెక్ట్ అని అనుకున్నాను. ఈ మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చాలామంది ఇట్ కుడ్ బీ అన్ ఇంపాసిబుల్ ప్రాజెక్ట్ అని చాలామంది వాక్ ఆఫ్, వాక్ ఇన్ చాలా అయ్యాయి. అండ్ సార్తో లాస్ట్ వరకు నుంచొని చాలామంది వర్క్ చేసి ఇది ఇప్పటికి ఒక పాసిబుల్ ప్రాజెక్ట్ అని అనిపించుకున్నారు. అండ్ టుడే వీఆర్ హియర్ అట్ ద ట్రైలర్ లాంచ్ అండ్ వెరీ సూన్ వీఆర్ కమింగ్ ఇన్ ద థియేటర్స్ నియర్ యూ. అండ్ ప్లీజ్ వాచ్ అ మూవీ ఇన్ ద సినిమాస్ అండ్ ఆల్సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ట్రైలర్. థ్యాంక్ యూ. హాయ్, హలో, దిస్ ఇస్ అనురాగ్. నేను సంజీవ్ని అనే మూవీలో మెయిన్ హీరోగా చేస్తున్నానండి. టుడే వీఆర్ హియర్ ఫర్ ట్రైలర్ లాంచ్ అండ్ ట్రైలర్ ఈస్ అమేజింగ్. చాలా చాలా అంటే చాలా బాగా నచ్చింది. దిస్ ఈస్ ఎంటైర్లీ విజువల్ ట్రీట్ లాగా ఉంటుందండి. ఈ సినిమా కోసం మేము చాలా కష్టపడ్డాము, లైక్ 8-9 మంత్స్ ఓన్లీ మేకింగ్ మీదే పడ్డాము. అండ్ దెన్ మళ్ళీ విఎఫ్ఎక్స్ అంతా ఓన్లీ విఎఫ్ఎక్స్ బేస్డ్ మూవీ అండి. ఇది మీ అందరికీ చాలా నచ్చుతుంది అనుకుంటున్నాము. ఈ సినిమా ఓన్లీ హార్డ్ వర్క్ అండ్ ప్యాషన్తోనే చేసాం. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈ సినిమాకి చేసిన ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ ఓన్లీ హార్డ్ వర్క్ అండ్ ప్యాషన్ అని నమ్ముకొని చేశారు. హోప్ మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాము. మిగతాది ఏదైనా ఉంటే ట్రైల్ ఆడియో లాంచ్లో మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ.